సూపర్ స్టార్ మమ్ముట్టికి కుమారుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన డీక్యూకు విపరీతమైన క్రేజ్ ఉందంటే అందుకు కారణం అతడిలోని అపారమైన ప్రతిభ. అదే ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు కూడా ఇతడిని దగ్గర చేసింది. ఇప్పుడు మహానటి కోసం ఇతడు తెగ కష్టపడిపోతున్నాడు. ఆ విషయాన్ని తనే చెబుతున్నాడు. అదేంటి, షూటింగ్ అయిపోయిందని మహానటి టీం పార్టీ కూడా చేసుకుంది కదా, ఇప్పుడు మళ్ళీ దుల్కర్ ఎందుకు కష్టపడుతున్నాడు అనుకోవచ్చు. కానీ ఇవి డబ్బింగ్ స్టూడియో కష్టాలు. కెమెరా ముందు యాక్టింగ్ చేసేస్తూ ఏదో ఒక భాషలో ఆ ఫీల్ను కన్వే చేస్తూ కవర్ చేస్తారు తారలు. కానీ అదే ఫీల్ ఆడియన్స్కి కలగాలంటే డబ్బింగ్ కరెక్ట్గా రావాలి. ఈ మధ్య కాలంలో ఇతర తారడు తమ గొంతు తామే వినిపిస్తున్నట్లుగానే మహానటి కోసం తనే డబ్బింగ్ చెప్పుకుంటున్నాడు దుల్కర్ సల్మాన్. అయితే తన పరీక్షల కోసం కూడా ఎప్పుడు ఇంత కష్టపడడం లేదని అంటున్నాడు. తెలుగులో తొలిసారిగా డబ్బింగ్ చెప్పడానికి తన సర్వశక్తులు ఒడ్డుతున్నానంటూ డబ్బింగ్ స్టూడియో నుంచి కొన్ని పిక్స్ పోస్ట్ చేశాడు ఈ మలయాళ హీరో. ఎమర్జెన్సీ లీవ్ కావాలి సార్. ఏమైంది బబ్లు? మా నాన్నమ్మ చనిపోయింది సార్. అయ్యో అవునా, వెంటనే వెళ్ళాలా? వెళ్ళాలి సార్, తప్పదు సార్. నేనంటే చాలా ప్రాణం సార్ మా నాన్నమ్మకి. రక్త సంబంధము. సరే వెంటనే బయలుదేరు. థ్యాంక్ యూ సార్. ఆగు సార్, 5 నిమిషాలు మౌనం పాటించు.